चंद्रबाबू तो पवन कल्याण मरोसारी भेटी अय्यारु। हैदराबाद लो चंद्रबाबु निवासानिकि वेल्ली मरी भेटी अय्यारु पवन कल्याण। इद्दरि मध्य एन्निकल्लो पोत्तुल गुरिंचि चर्च जरिगिनट्टुगा तेलुस्तोंदि। चंद्रबाबू तो पवन कल्याण मरोकसारी भेटी अय्यारु। हैदराबाद लो चंद्रबाबु निवासानिकि वेल्ली मरी भेटी अय्यारु पवन। इद्दरि मध्य एन्निकल्लो पोत्तुल गुरिंचि चर्च जरिगिनट्टुगा तेलुस्तोंदि। ई मध्य कालंलो चंद्रबाबु नायडु तो पवन कल्याण भेटी कावडं इदि मूडोसारी। ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ కూడా వెళ్లి వచ్చారు। ఆ నేపథ్యంలో మరొకసారి ఈ భేటీ జరగడం ప్రస్తుతం చూస్తున్నాం మనం। చంద్రబాబు తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు। ఆ విజువల్ ప్రస్తుతం మనం చూస్తున్నాం। హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి వెళ్లి మరీ భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్। ఇద్దరి మధ్య ఎన్నికల్లో పొత్తుల గురించి చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది। ఒకవైపు బీజేపీ తో పొత్తులో ఉన్నారు పవన్ కళ్యాణ్, మరొకవైపు చంద్రబాబు నాయుడు తో వరుసగా ఇటువంటి భేటీలు నిర్వహించడం ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది। బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ మాతోనే ఉన్నారు అంటూ పదే పదే చెప్పడం చూస్తున్నాం। ఒకవైపు ఢిల్లీ పర్యటనలు చేస్తూ ఉన్నారు, మరొకవైపు బీజేపీ తోనే ఉన్నామని చెప్తూ ఉన్నారు। ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు తో వరుసగా భేటీలు కావడం ప్రస్తుతం మనం చూస్తున్నాం। चंद्रबाबू तो पवन कल्याण मरोकसारी भेटी अय्यारु। ई मध्य कालंलो ई भेटी मूडवदी। चंद्रबाबू निवासानिकि वेल्ली मरी आयन्नि कलिसारु पवन कल्याण। मा करेस्पोंडेंट सतीश फोन लाइन लो उन्नारु, पूर्ति डीटेल्स तेलुसुकुंदाम। सतीश चेप्पंडि, थर्ड टाइम ओक भेटी जरुगुतोंदि, पोत्तुल गुरिंचि प्रधानमैन चर्च जरुगुतुन्नट्टुगा तेलुस्तोंदि। ई मध्य कालंलोने पवन कल्याण ओकसारि ढिल्ली वेल्लोच्चारु, आ नेपथ्यंलो कूडा ई भेटी जरुगुतोंदि। బిందు రాజకీయ వర్గాల ఈ భేటీ మరొకసారి చర్చనీయాల్సింది। కలుస్తూ మరొకవైపు బీజేపీకి పూర్తి విరుద్ధమైనటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అవుతుంది। ఇప్పటికే మూడవసారి గడిచినటువంటి కొద్ది నెలల కాలంలోనే మూడవసారి ఆ పవన్ కళ్యాణ్ ఆ చంద్రబాబు నాయుడుతో ఆ భేటీ అయ్యారు। ఆ గతంలో నవంబర్లో ఒకసారి విజయవాడలో భేటీ అయిన తర్వాత ఆ హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి ఆ పవన్ కళ్యాణ్ గతంలో ఒకసారి వెళ్ళారు। మళ్ళీ ఇప్పుడు ఆ ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నివాసానికి వెళ్ళి ఆ భేటీ అయితే రాజకీయాల్లో చాలా స్పష్టంగా ఆ పవన్ కళ్యాణ్ ముసుగు క్రమంగా తొలగిపోతుంది ప్రతి సందర్భంలో కూడా। ఒకవైపు బీజేపీ నేతలు ఇటీవల కాలంలోనే బీజేపీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ బీజేపీ జాతీయ నేతలతో సమావేశం అయ్యారు, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ బీజేపీ అదేవిధంగా జనసేన కలిసి పనిచేస్తాయన్న అంశాన్ని చెప్తూ వచ్చారు। అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి విషయం లేదన్న అంశాన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడితో సహా కేంద్ర పార్టీ నుండి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జీలు కానీ ప్రతి ఒక్క బీజేపీ నాయకులు కూడా చెప్తూ వస్తూ వచ్చారు। బీజేపీతో పొత్తులో ఉండి బీజేపీతో భాగస్వామ్య పార్టీగా ఆ కొనసాగుతున్నటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇంకొక వైపు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో వరుసగా చర్చలు జరుగుతున్న పరిస్థితి। కొద్ది రోజులు క్రితటే పవన్ కళ్యాణ్ ఆ జిల్లా మచిలీపట్నంలో జరిగినటువంటి ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినటువంటి సమావేశం సభలో మచిలీపట్నం జరిగిన బహిరంగ సభలో చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీతో కలిస్తే తప్పేంటన్నటువంటి ఒక సంకేతం। ఎందుకంటే అప్పటికే ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయిన తర్వాత తీవ్ర విమర్శలు వచ్చాయి, సొంత పార్టీ నుండే పవన్ కళ్యాణ్ వైఖరి పట్ల విమర్శలు వచ్చాయి। ఒకవైపు చంద్రబాబుతోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా ఉండాల్సినటువంటి ఆ పవన్ కళ్యాణ్ గతంలో చంద్రబాబుతో విభేదించి మళ్ళీ ఇప్పుడు కలిసిపోవడానికి తీర్పు ప్రశ్నించారు। అంతేకాకుండా ముఖ్యంగా ఒక సామాజిక వర్గం నుండి చంద్రబాబుని ఎలా కలుస్తారన్న ఒక ప్రశ్న తీవ్ర స్థాయిలో ఉత్పన్నమైనప్పుడు వంగవీటరంగా కుటుంబ సభ్యుల్లోనే ఆ కమ్మ కుటుంబానికి కాపు కుటుంబానికి వివాహ సంబంధం ఉన్నప్పుడు మీకెందుకన్న ఒక ప్రశ్నను తీసుకొచ్చి మరి ఆ పవన్ కళ్యాణ్ తన క్యాడర్ కి ఆ సందేశాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు। సో ఆ తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు భేటీ, ఇటీవల కాలంలో ఎప్పుడైతే ఆ గతంలో వారాహిని ఆ వాహనానికి సిద్ధమైంది ప్రజల్లో ఉంటానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాగానే యోగాలం పాదయాత్ర ప్రారంభం అవుతున్న నేపథ్యంలో తన యాత్రను కూడా వాయిదా వేసుకున్నారు। తన వాహనంతో ఎటువంటి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు చేసినటువంటి పరిస్థితి లేవు। సో తెలుగుదేశం పార్టీతో ఏ విధంగా పార్టీతో ఆ పొత్తులో ఉంటుండగా తెలుగుదేశం పార్టీతో చర్చలు జరుగుతున్నటువంటిది చంద్రబాబుతో చర్చలు జరుగుతున్నది। గతంలో చంద్రబాబు నాయుడు లోకేష్ తన తల్లిని దారుణంగా అవమానపరిచారు, తన తల్లిని కించపరిచినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు
అదే చంద్రబాబు ఇంటికి ఆ వెళ్లి ఆ పదే కలుసుకునేటువంటి పట్ల జనసేన కార్యకర్తలను తీవ్ర నిరాశ నిస్పృహ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. కొద్ది రోజుల క్రిందటే పవన్ కళ్యాణ్ అధికారికంగా ఒక ప్రశ్నోత్తరం కూడా విడుదల చేశారు. ఆ ప్రశ్నట్లో చాలా స్పష్టంగా పొత్తుల గురించి ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే కొద్ది రోజుల కిందటి బీజేపీ జనసేన కలిసి వెళ్తాయని చెప్పిన ప్రయత్నం, కానీ ఆ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి ఈ రోజు స్వయంగా పవన్ కళ్యాణే చంద్రబాబు నాయుడిని వెళ్లి కలవడం పట్ల ఆ రాజకీయ వర్గాలుగా చర్చ జరుగుతుంది. సో పదే పదే ఆ తెలుగుదేశం పార్టీతో కలుస్తూ ఆ తెలుగుదేశం పార్టీతో ఒకవైపు బీజేపీతో పొత్తులో ఉంటుంది, ఇంకొకవైపు జనసేన తెలుగుదేశం పార్టీతో చంద్రబాబుతో భేటీలు అవడం పట్ల సొంత పార్టీ నుండి అటు బీజేపీ నుండి కూడా విమర్శలు వెళ్ళి వస్తున్నాయి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.